బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు. ఇందులో లయకారకుడైన పరమేశ్వరుని శరీరం మీద బూడిద త్రిపుండ్రం అంతిమ యాత్రలో మనకి తోడెవ్వరూ ఉండరు, తాను మనతో ఉన్నాననే భరోసా ఇవ్వడానికే. శివుడు శ్మశానాల్లో సంచరిస్తుండడం వల్ల శ్మశాన వాటికలకు కైలాస భూములని పేరు. శివం అంటే కళ్యాణం, శుభం అని అర్థం. శుభాన్ని కలిగించేవాడు శివుడు. అరిష్టం శివోతి తను కరోతి అంటే అరిష్టాలను తగ్గించేది శివం అని అర్థం. శివుడు నిర్గుణుడు, లయకారుడు, నిరాడంబరుడు. విలక్షణమైన వ్యక్తిత్వం, వేషధారణ, వేదాంత తత్వం ఉన్నవాడు. సహజంగా అందరూ అందంగా కనిపించాలనుకుంటారు, కానీ అందుకు భిన్నంగా శివుడు నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఎవ్వరూ ధరించలేని, చూడడానికి భీతిని కలిగించే అలంకారాలతో సాక్షాత్కరిస్తాడు. అందువల్లే శివతత్వం అనేది స్థిరపడింది. అందరూ పట్టు వస్త్రాలు ధరిస్తే శివుడు దిక్కులు అనే వస్త్రాలను ధరించి దిగంబరుడయ్యాడు. అందరూ బంగారు మేడల్లో నివసిస్తుంటే ఆయన శ్మశానంలో నివసిస్తాడు. అంతిమంగా ప్రతి ప్రాణి చేరేది శ్మశానానికేనని తెలియజెప్పడానికే ఆయన శ్మశానవాసయ్యాడు. శివుడు లయకారుడు అంటే అన్నింటినీ లయం చేసేవాడు. అయితే ఆయన లయం చేసేది మనుషుల్లో దాగి ఉన్న చెడు, పాపం, అజ్ఞానం, కోరికలు, బంధాలు, శారీరక మానసిక దోషాలు, దుష్కర్మలు, ఇంద్రియాలు, భౌతికాలను మంచి చెడుల విచక్షణ పోయినప్పుడు శివుడు ఈ ప్రపంచాన్ని లయం చేస్తాడు. అప్పుడే నూతన సృష్టికి మార్గం ఏర్పడుతుంది. అత్యంత రహితమైన లింగతత్వమే ఆత్మ. ప్రతి దేహంలోనూ ఆత్మ అనే లింగం ఉంటుంది. ఆ లింగస్వరూపుడే శివుడు, జీవుడు. అందువల్ల శరీరం నుండి ఆత్మ లేక జీవుడు, శివుడు వేరు కాగానే, వెళ్ళిపోగానే శుభప్రదమైన దేహం శివం నుండి అమంగళకరమైన శవంగా మారిపోతుందని అర్థం. అనంత నిరాకార పరబ్రహ్మ చిహ్నం లింగం. దేహం మీద మమకారం ఎంత పెంచుకున్నా చివరకు మిగిలేది బూడిదేనన్న జ్ఞానం అణువణువున వంట పట్టించుకోవాలన్న ఉపదేశాన్ని అందిస్తుంది. పరమేశ్వరుని శరీరం మీద బూడిద త్రిపుండ్రం అంతిమ యాత్రలో మనకు తోడెవ్వరూ ఉండరు, తాను మనతో ఉన్నాననే భరోసా ఇవ్వడానికే శివుడు శ్మశానాల్లో సంచరిస్తుండడం వల్ల శ్మశాన వాటికలకు కైలాస భూములని పేరు వచ్చాయి. మానవులకు చావు పుట్టుకలు అనివార్యమని భగవద్గీత బోధిస్తుంది. మరణించిన వ్యక్తి చివరకు బూడిదగా మారి పంచభూతాలలో కలిసిపోతాడు. శివుడి శరీరం మీద ఉండే బూడిద లౌకిక సుఖాల నుంచి దూరంగా ఉండి ఆధ్యాత్మికత దిశగా మనసు మళ్లించాలని చెబుతుంది. దేహం నుండి జీవం పోయి పరలోకానికి పయనమయ్యే వేళ ఆ పార్థివ దేహం వెంట కన్నీళ్లతో భార్య గుమ్మం వరకే వస్తుంది. బిడ్డలు, బంధువులు మరుభూమి వరకు వస్తారు. ఆ తర్వాత వెంట ఎవరూ రారు. కపాల మోక్షం కాగానే అందరూ రుణం తీరిపోయిందని, వెళ్ళిపోతారని పెద్దలు చెబుతారు. కాలుతున్న ఆ కాష్టం దగ్గర పంచభూత్మికమైన పార్థివ దేహం చితాభస్మంగా మారే వరకు సాక్షిభూతుడుగా నిలబడే భూత గణాధిపతి ఆ పరమేశ్వరుడు ఒక్కడే.